హలో, సో ఇదే అనమాట నా బర్త్డే అవుట్ఫిట్. ఎలా ఉంది కమెంట్ చేయండి. సో ఈరోజు నా బర్త్డేకి నేను ఎలా రెడీ అవుతాను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే ఫేస్ మేకప్ వేసుకోవడానికి హెయిర్ అంతా ప్యాక్ చేస్తున్నాను అడ్డురాకుండా. ఇది పతంజలి అలోవెరా జెల్. మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్కి ఫేస్ పాడవకుండా ఫస్ట్ నేను ఇది అప్లై చేస్తున్నాను. మేకప్ వేసుకునేటప్పుడే కాకుండా నేను ఇది డైలీ నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ అయితే నేను పాండ్స్ సూపర్ లైట్ జెల్ ప్రైమర్ లాగా రాస్తాను. సో నేను ఇంకేం ప్రైమర్ యూజ్ చేయను. సో ఇది చాలా లైట్ వెయిట్ జెల్ అనమాట, నాన్ స్టిక్కీ, చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అనమాట, జిడ్డుగా అస్సలు ఉండదు. అండ్ ఇది విటమిన్ ఈ ఉంటుంది అనమాట, చాలా మంచిది స్కిన్కి. డైలీ నేను ఏ సీజన్ అయినా కానీ ఈ మాయిశ్చరైజర్ ఒకటి రాసుకుంటాను, ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా. తర్వాత లిప్ మాయిశ్చరైజింగ్కి లిప్ బామ్ యూజ్ చేస్తాను, నివియా వాళ్ళది. అది అప్లై చేశాక కలర్ బార్ ఫ్లాలెస్ కన్సీలర్ అప్లై చేస్తాను. సో ఫేస్ మొత్తం అప్లై చేయను అనమాట నేను. జస్ట్ ఎక్కడెక్కడ అవసరమో, అంటే బ్లాక్ స్పాట్స్ అండర్ ఐస్ కింద అలా బ్లాక్గా ఉన్న ప్లేసెస్లో చిన్న చిన్న డాట్స్లో పెట్టి అలా ఫింగర్తో ట్యాప్ చేసుకుంటూ స్కిన్లో బ్లెండ్ చేస్తాను. ఆ తర్వాత లాక్మే కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తాను. సో దట్ ఫ్రెష్ లుక్ ఉంటుంది అనమాట అలా మనం పౌడర్ అప్లై చేయడం వల్ల. ఆ తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేస్తానమాట. సో నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను, ఐటెక్స్ వాళ్ళది. సో ఐబ్రోస్ కూడా ఫిల్ అయిపోయాక ఐటెక్స్ డాజిలర్ మస్కారా యూజ్ చేస్తాను. సో పైన ఒకటే కాదు, కింద ఐబ్రోస్కి కూడా వేయాలన్నమాట మస్కారా, అప్పుడే మనకి లుక్ వస్తుంది ఫేస్. ఆ తర్వాత ఐ లైనర్ వేసుకున్నాను. సో నేను మిర్రర్లో చూసి వేసుకున్నాను, ఫోన్లో వేసుకోవడం నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకుంటాను. ఎల్ఈ 18 కలర్ పాప్స్ మ్యాట్ లిప్స్టిక్ ఉంటాయి కదా, సో అందులో చెర్రీ రెడ్ కలర్ది వేసుకుంటాను. నేను ఏ డ్రెస్ మీదకైనా సరే అదే వేస్తాను, నాకు ఎందుకో అదే సెట్ అయ్యింది అనిపించింది. అండ్ ఎక్కువగా కూడా వేయను, జస్ట్ కొంచెం లుక్ వచ్చేలా వేస్తాను అంతే. ఆ లిప్స్టిక్నే కొంచెం ఫింగర్స్తో తీసుకుని అలా చిక్స్కి అప్లై చేస్తాను, టింట్ లాగా ఉంటుంది అనమాట, బ్లష్ లాగా. సో సింపుల్గా అట్లా చేస్తాను. నెక్స్ట్ వచ్చి బింది. అమ్మాయి ఫేస్కి బొట్టే అందం వచ్చింది అంటారు కదా, సో అది పెట్టుకుంటాను. ఆ తర్వాత స్ట్రైట్నర్ బ్లోవర్ కానీ యూజ్ చేసినా చేయకపోయినా నేను హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఇలా అలోవెరా జెల్లో హెయిర్ సీరం అయితే ఖచ్చితంగా రాస్తాను, సో దట్ చిక్కు పడకుండా కొంచెం షైనీగా ఉంటుంది అనమాట హెయిర్. అలోవెరా జెల్కి అయితే చాలా యూజెస్ ఉంటాయి, సో ఫేస్ ఇంకా హెయిర్కి తప్పకుండా అప్లై చేస్తాను దాన్ని. నెక్స్ట్ వచ్చి బాడీ లోషన్. సో నేను పారాషూట్ కోకోనట్ బాడీ లోషన్ యూజ్ చేస్తున్నాను. సో బేసిక్గా నాది డ్రై స్కిన్ అనమాట, సో నేను ఏ సీజన్లో అయినా సరే ఈ బాడీ లోషన్ తప్పకుండా యూజ్ చేస్తాను. ఒకే బ్రాండ్ కూడా వాడను, అన్ని బ్రాండ్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఈ డ్రెస్ మీదకి అన్ని గోల్డ్ జ్యువెలరీ అయితే బాగుంటుంది అనిపించింది, సో నేను నా గోల్డ్ బుట్టలు వేసుకుంటున్నాను. సో బ్యాంగిల్స్ అయితే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి జాతరలో తీసుకున్నాను, సో ఈ డ్రెస్ మీదకి అయితే బాగా మ్యాచ్ అయినాయి అని చెప్పి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నక్లెస్ అనమాట, ఇది మా మమ్మీది. సో దీనికి పేర్ చేస్తే చాలా బాగుంది, చాలా లుక్ వచ్చింది అనమాట డ్రెస్కి అండ్ నా ఫేస్కి కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చి నేను హెయిర్ ఇలా లీవ్ చేసేసాను, ఇంతే అనమాట, నేను రెడీ అయిపోయాను మొత్తం. అండ్ లాస్ట్లో ఒకటి మిగిలిపోయింది అనమాట, సో అదే కుంకుమ. నేను డైలీ పెట్టుకుంటాను అనమాట అక్కడ నుదుటి మీద కుంకుమ, అండ్ ఇంకా ఆ బింది కింద కూడా. మ్యారీడ్ అమ్మాయికి కుంకుమే అనమాట చాలా లుక్ ఇస్తుంది ఫేస్కి, అంతే అనమాట. సో నా బర్త్డేకి నేను ఇలా రెడీ అయ్యాను. అండ్ నా బర్త్డేకే కాదు, ఏ అకేషన్స్, స్పెషల్ అకేషన్స్కి అయినా ఫంక్షన్స్కి అయినా కానీ ఇలాగే సింపుల్గా రెడీ అయిపోతాను, చాలా ఫాస్ట్గా కూడా రెడీ అవుతాను, ఒక 10 మినిట్స్లోనే అయిపోయింది మొత్తం. అండ్ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా అంత కాస్ట్లీ, ఫుల్ బ్రాండెడ్ ఏం కాదు అనమాట. అండ్ ఈ మేకప్ ప్రొడక్ట్స్ కూడా నేను డైలీ యూజ్ చేయను, న్యాచురల్గా ఉండడమే ఇష్టం నాకు ఫేస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.